నమస్తే, అందరు బాగున్నారా? ముందుగా మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం 700K ఫ్యామిలీ అయ్యాము. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. నేను యాక్చువల్లీ ఒక టార్గెట్ పెట్టుకున్నాను. కరెక్ట్ మనకి జనవరి 3rd లాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో నేను జూన్కి అంతా కూడా అంటే 6 మంత్స్కి కరెక్ట్ ఒక 1 లాక్ అన్నది అవ్వాలి, 700K అవ్వాలి టార్గెట్ పెట్టుకున్నాను. పెట్టుకోవడమే కాదండి, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను. అదంతా మీరు క్రాఫ్ట్స్ రూపంలో మేబీ షార్ట్స్లో ఎక్కువ 1 మినిట్ అలానే చూసి ఉండొచ్చు, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో నేను చాలా వర్క్ చేశాను. ఆఫ్ కోర్స్ మీ అందరి సపోర్ట్, మీరు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, మా ఆయన పిల్లలు వీళ్ళ సపోర్ట్ లేకుండా అయితే నేను డెఫినెట్లీ అయ్యేదాన్ని కాదు. సో ఫైనల్లీ 6 మంత్స్లో నేను కరెక్ట్గా అనుకున్న టైంలోనే 700K రీచ్ అయిపోయాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అసలు టైం కుదరలేదండి. లాస్ట్ వీకెండ్ అంతా హడావిడిగా అయిపోయింది. అండ్ దాంతోపాటు కొత్త కొత్త టెన్షన్స్ అన్నీ యాడ్ అయిపోతున్నాయి. దానివల్ల నేను కూర్చొని ప్రశాంతంగా నేను ఇంకొక షార్ట్ కూడా చేశాను, అది కూడా పోస్ట్ చేయాల్సి ఉంది. సో వాటన్నిటికీ కూడా టైం అయితే సరిగా దొరకట్లేదు. అండ్ మళ్ళీ ఇండియా ట్రావెల్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ చేసుకుంటూ ఇదంతా బిజీగా అయిపోతుంది. 2 మోర్ డేస్ అంటిల్ పండుగ బర్త్డే అని ఆవిడ రాసుకుంటుంది. అర్థమైంది కదా, ఇంకొక 2 డేస్లో పండు బర్త్డే ఉంది, బోర్డు పైన రాసుకుంటూ ఉందన్నమాట. ఈలోపు టెన్షన్స్ అంటూ ఉన్నాను కదా, ఏమైంది అనేది కొంచెం షేర్ చేసుకుంటాను. మేము ఆగస్ట్కి కెనడా వచ్చి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది. అప్పుడే 1 ఇయర్ అవుతుంది అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోయాయో. అండ్ దాంతోపాటు మనం హౌస్ లీజ్ తీసుకొని కూడా 1 ఇయర్ అవుతుంది. ప్రతి ఇయరు మామూలుగా అయితే 1 ఇయర్కి మాత్రమే లీజ్ ఇస్తారు, అండ్ ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట లీజ్. సో అలానే మేము ఎక్స్టెండ్ చేసుకుందామని మేమే మెసేజ్ చేద్దాము అనుకున్నాము. అంతలోపే మాకు అటువైపు నుంచే మెసేజ్ వచ్చిందనమాట. అంటే మధ్యలో మీడియేటర్ ఉంటారు కదా, ల్యాండ్ లార్డ్కి మాకి మధ్యలో డీల్ చేసే అతను, ఆయన మెసేజ్ చేశారు. ఏంటి అంటే మీకు ఇంకొక 6 మంత్స్ లీజ్కి అయితే ఇవ్వగలము, తర్వాత ల్యాండ్ లార్డ్ వాళ్ళ కిడ్స్ ఈ ఇంట్లో చేరాలి అనుకుంటున్నారంట. సో అందుకని మీరు ఇంకొక 6 మంత్స్ తీసుకోండి, నిదానంగానే మనం లీజ్ ఎక్స్టెండ్ చేసుకుందాము. ఆలోపు మీరు ఇంకొక హౌస్ సెర్చ్ చేసుకొని అప్పుడు వేరే హౌస్కి కావాలంటే షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పారు. అయితే మాకేమనిపించిందంటే కరెక్ట్, ఇంకా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మధ్యలోనే ఖాళీ చేయాల్సి వస్తుందని. ఎందుకంటే మీకు తెలుసు కదా మూవింగ్ స్టఫ్ అంతా ఎంత పని ఉంటుందో. సో సరేలే, మేమైతే ఫస్ట్ ఎక్స్టెండ్ అయితే చేసుకుందాము, ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇండియాకి వెళ్ళొచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నాం. కానీ ఈ మధ్యలో మాకు కొంచెం టెన్షన్గానే ఉందన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ పిల్లల స్కూల్ ఏరియాలోనే మనకు హౌస్ దొరకాలి. కెనడాలో హౌసెస్ ఇక్కడ హాలిఫాక్స్లో ఎస్పెషల్లీ రెంట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి, అండ్ హౌసులు దొరకడం కష్టంగా ఉంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఈ ఏరియాలోనే దొరకాలి పిల్లలకి, సో వాళ్ళకి ఆ స్కూలే ఉంటుంది అని చెప్పేసి. సో ఇలాగా మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో అన్నట్టు సరే ఆయన ఆ మాట చెప్పినప్పటి నుంచి కొంచెం ఏం చేద్దాం అనే ఆలోచన అయితే ఉంది. అందుకే వేరే హౌస్ అయితే సర్చింగ్ అనేది మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. హోప్ఫుల్లీ అంతా సెట్ అయిపోతే మేము ఇంకా మళ్ళీ ఇల్లు అయితే చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాము. అది ఎప్పుడు అంటే ఇండియా నుంచి వచ్చిన తర్వాతనే ఉంటుంది ఆబ్వియస్లీ షిఫ్టింగ్ అనేది, ఎందుకంటే మాకు ఇంకా టైం ఉంది కాబట్టి. ఒకవేళ ఆ హౌస్ మేము అనుకున్న హౌస్ ఓకే అయ్యింది అంటే అప్పుడు నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ టెన్షన్ నడుస్తూ ఉందన్నమాట. ల్యాండ్ లార్డ్ చెప్పినప్పటి నుంచి కూడా ఇలాగ వాళ్ళ కిడ్స్ వస్తారని చెప్పినప్పటి నుంచి కూడా అరేరే మళ్ళీ మారాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడిప్పుడే సర్దుతూ ఉన్నానండి నేనైతే ఈ హౌస్ని, మీరు చెప్తే నమ్మరు కానీ. మళ్ళీ ఇంకొక హౌస్కి సామాన్లన్నీ షిఫ్ట్ చేయాలి అంటే అబ్బా అనిపించింది. And it also comes with a pin. Dear Dad, you are the best dad ever. Best dad ever, best dad ever, best dad. Starting lo yundi. Happy Father's Day. Nice card you made, Abbu. Thank you, Amma. Happy Father's Day, Daddy. Thank you, Mama. Happy Father's Day. Pandiganiki cards chese interest ayinattudi ippudu. Anukunte idi varaku anni baa chestuntivi kada, ippude emayindi anni interest tagistunava? కాదమ్మా, నేను ఫాదర్స్ డే మండే అనుకుంటే మండే అనుకుని ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు. గూగుల్లో చెక్ చేస్తే ఈ రోజు ఉంది అందుకే. ఏం పడగడు, ఒక టాటూ కావాలా ఏమన్నా వేయించమంటావో చెప్పేస్తా. ఎందుకు
చిన్న చిన్న కోరికలు అన్ని ఇట్లా తీర్చుకుంటున్నావు. జస్ట్ టాటూనే కదా వేస్తాను. నిన్న ఫాదర్స్ డే జరిగింది కదా, అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఎవరైతే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా. నేనైతే మా డాడీని చాలా చాలా మిస్ అయిపోతున్నాను. బట్ అభి మాత్రం వాళ్ళ నాన్నకు ఒక కార్డ్ చేశాడు, అదే నేను పండుని అడుగుతున్నాను నువ్వు ఎందుకు చేయట్లేదు ఈ మధ్యన అని. బట్ పండు ఇంకా 2 డేస్ ఉంది అనుకుందంట, ఇవాళ అనుకోలేదంట. అండ్ ఇక్కడ మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తే బర్త్డే పార్టీకి వెళ్దాము అనుకుంటే ఎంత రెయిన్ పడుతుందో ఆ రోజు పొద్దుటి నుంచి పడుతూనే ఉంది. ఇంకొక ఈవెంట్ కూడా ఉనింది, రథయాత్ర అంటాం కదా, అది కూడా జరుగుతూ ఉనింది. బట్ దానికి కూడా వెళ్ళలేకపోయాము, అంత వర్షం పడుతుంది. అసలు ఈరోజు ఒకరోజు ఇంత వర్షం పడుతుంది, ముందు రోజు లేదు, రేపు లేదు, కానీ ఆ రోజు మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. ఇలాంటివన్నీ కావాలనే జరుగుతాయి అనుకుంటా. మేబీ నేచర్కి కూడా తెలుస్తుందేమో ఈరోజు వీళ్ళు ఇది సెలబ్రేట్ చేసుకుంటారు అందుకే వర్షం పడాలి అని చెప్పి. ఐ డోంట్ నో, ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడే అడ్డం వస్తాయి ఏవో ఒకటి. బయట మూడ్ ఎలా ఉన్నా కానీ మనం కార్లో వెళ్ళేటప్పుడు అలా 90s సాంగ్స్ పెట్టుకొని ప్లే చేసుకొని వెళ్తూ ఉంటే అసలు అన్నీ మర్చిపోతాము. ఎస్పెషల్లీ ఈ రీసెంట్ టైమ్స్లో ఇంకా కొత్త సాంగ్స్ విని నిజంగా బోర్ కొడుతుంది. పాత వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఐ థింక్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఏజింగ్ అనుకుంటా. నేను మా ఆయన కూడా అనుకొని పిల్లలకి చెప్తున్నా, అప్పుడు ఉన్నంత మెలోడియస్ సాంగ్స్ ఇప్పుడు లేవు, ఇప్పుడేమంతగా యావరేజ్గా ఉన్నాయి సాంగ్స్ అని మేము పిల్లలకి చెప్తున్నాము. ఒకప్పుడు మన డాడీస్ మన పేరెంట్స్ ఇంకా పాత వినేటప్పుడు కూడా మనకి ఇలానే బోరింగ్గా అనిపించేదేమో కదా, నాకు అనిపించేది. సరే ఫైనలీ బర్త్డే పార్టీకి అయితే వచ్చేసాము. పార్టీ అయితే చాలా బాగా జరిగింది, ఎస్పెషల్లీ అబ్బుకి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అంతమంది కిడ్స్తో ప్లే చేసేసరికి మంచిగా గేమ్స్ అవి ఆడారు, బోల్డెన్ గేమ్స్ ఆడారు. అండ్ పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక 3 అవర్స్ పాటు టైమే తెలియలేదు, అంత బాగా ఆడుకున్నారు అందరు కూడా. మ్యూజికల్ చైర్స్, హెడ్ షోల్డర్ నీస్, ఆ గేమ్స్ ఇవన్నీ కూడా ఆడారు. ఈ గేమ్స్ అన్నీ చూస్తుంటే మనం చిన్నప్పుడు స్కూల్లో ఆడతాం కదా, అవన్నీ గుర్తొచ్చున్నాయి నాకైతే. ఎస్పెషల్లీ మ్యూజికల్ చైర్స్ ఆడారు, అది చూస్తున్నంతసేపు నేను ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఆడినాను అనమాట. అట్లంతా బర్త్డే బాయ్ కూడా సేమ్ అభి ఏజే. సో అందరూ అభి ఏజ్ ఆ ఏజ్ కిడ్సే ఉన్నారు కదా, బాగా ఫన్గా అనిపించింది. అండ్ ఫుడ్ కూడా హోమ్ మేడ్ ఫుడ్ చేశారు, చాలా బాగా అనిపించింది. మొత్తానికి మంచి టైం స్పెండ్ చేసాం వీకెండ్ మాత్రం. అండ్ ఆల్సో వీకెండ్ ఇంకా మేము షాపింగ్కి కూడా వెళ్ళాము, ఎందుకంటే పండు బర్త్డే వస్తుంది నెక్స్ట్. మా ఇంట్లో జూన్ వెరీ స్పెషల్ మంత్, ఎందుకంటే మా యానివర్సరీ ఉంటుంది, పండు బర్త్డే ఉంటుంది కాబట్టి జూన్ చాలా ఎగ్జైటింగ్గా నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. అండ్ అబ్బుకేమో ఇలాంటి గేమ్స్ ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నప్పుడైతే వాడిని రమ్మన్నా కూడా రావడు, వాడిని వెనక్కి తీసుకురావడం అనేది పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది మాకు. పాపం ఏమనడు కానీ ఫేస్ డల్గా పెట్టుకొని ఉంటాడు వెళ్దామా అంటే. అందుకే వాడు ఆడినంతసేపు ఆడినిల్లే అని వదిలేసాము. తర్వాత ఇంటికి వచ్చాము. ఎలాగో వీకెండ్ కాబట్టి ఇంకా మాకు మా ఇంట్లో మసాలా పూరి ఆబ్వియస్లీ ఉండనే ఉంటుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు, పిల్లలం పెద్దలం అందరం ఇదే క్రేవ్ చేస్తాము. సో ఆబ్వియస్లీ ఇంకా చాట్ చేసుకుంటాము. వీక్డే అంతా హెల్తీగా తింటాము, వీకెండ్ వస్తే మాత్రం ఇలా చాట్ చేసుకుంటాము. అందులో కూడా నేను స్ప్రౌట్స్ యాడ్ చేసుకున్నాను చూడండి. ఆ తర్వాత పిల్లల్ని మేము రెగ్యులర్గా వెళ్ళే ట్రైల్కి వాకింగ్కి తీసుకెళ్తున్నాము. అబ్బుగాడు ఇక్కడ దోమలకి భయపడుతున్నాడు, ఎంతసేపు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అంటున్నారు అని చెప్పేసి. ఆ రోజు బయట కిడ్స్ కూడా ఎక్కువ మంది లేరనమాట ప్లేగ్రౌండ్ దగ్గర, అందుకే వీళ్ళని తీసుకొని మేము సరే ఒకసారి మేము వెళ్ళి ట్రయల్ చూపిస్తాం రా అని తిప్పి చూపిస్తున్నాము. ఆ ట్రయల్ చూపించేసరికి పూర్తిగా అలసిపోయారు ఇద్దరు. అండ్ ఆల్సో ఇందాక చెప్పాను కదా హౌస్ గురించి లీజ్కి లీజ్ ఎక్స్టెండ్ చేసుకుందాం అని చెప్పేసి. లీజ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట, 1 ఇయర్ అయిపోయింది కదా. మధ్యలో మీడియేటర్ ఏం చేస్తారు అంటే రియల్టరు. సో ఆయన వచ్చి చెక్ చేస్తారు హౌస్లో ఏమైనా రిపేర్స్ అయ్యాయా, ఎక్స్టెండ్ చేసుకోవడానికి అంతా బాగానే ఉందా, హౌస్ అంతా బాగానే ఉందా అని చెప్పేసి. సో ఈరోజు ఆయన కూడా వచ్చి చూసి వెళ్ళి ఆ తర్వాత ఏమైనా చిన్న కంప్లైంట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ల్యాండ్లార్డ్కి చెప్పేసి ఆ తర్వాత లీజ్ ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పి అన్నారు.
సో వచ్చి చూసుకొని అంత బాగుంది అని చెప్పారు. చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా అక్కడక్కడ కలర్ అంటియడం ఇలాంటివి పిల్లలు ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ నార్మల్ అని చెప్పేసి అవి ల్యాండ్ లార్డ్కి కూడా చెప్పారు. సో నథింగ్, ఇంకా మీరు కావాలనుకుంటే లీజ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు. మేము కొంచెం టైం ఏమని అడిగాము, ఎందుకంటే ఇంకా ఆగస్ట్ వరకు కూడా ఉంది కదా అని చెప్పేసి. ఈలోపు మాకు హౌస్ దొరికింది అంటే మేము వాళ్ళకి అప్డేట్ చేస్తాము. అది ప్రజెంట్ ఉన్న ఒక లైఫ్ అప్డేట్ అయితే. అంటే చిన్న చిన్నగా టెన్షన్స్ అయితే ఉంటాయి కానీ మాకైతే నమ్మకం ఉంది, మేము వీ కెన్ డూ ఇట్ అని చెప్పేసి. టెన్షన్స్ ఉన్నా కానీ ఇట్స్ ఓకే, మేమైతే ఇది హ్యాండిల్ చేయగలము. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్ అని చెప్పాలనిపించింది నాకు, ఎందుకంటే మీకు తెలుసు కదా అంత టేస్టీగా ఉంది చూడరా. ఏం నచ్చలేదు మీకు? మళ్ళీ మనకు ఒక ఓన్ హౌస్ వచ్చేంత వరకు ఇలాగ ఏమైనా జరిగితే మధ్య మధ్యలో ఇంకా షిఫ్ట్ అవుతూ ఉండాల్సిందే తప్పదు. అయితే ఇక్కడ మేము పండు బర్త్డే షాపింగ్కి వచ్చాము. తను సింపుల్గా కొనుక్కుంటా అని చెప్పేసి ఫార్మల్ డ్రెస్సెస్ కొనుక్కుందనమాట. ఈ వైట్ టీషర్ట్ విత్ బేజ్ కలర్ ప్యాంట్ కొనుక్కుంది, అండ్ ఇంకొక ఫ్రాక్ కూడా కొనింది. సో ఆ తర్వాత ఇక్కడ అబ్బుకి షూస్ ఉన్నాయి కానీ రెగ్యులర్ వేర్ చెప్పులు లేవు. సో అవి తీసుకుందామని అక్కడికి వెళ్తే వాటికి అవి ఏవి నచ్చలేదంట. ఇక్కడ నాకేమో నా కళ్ళకి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో ఈ కలర్ తీసుకుందామా అన్నంత ప్రెటీగా ఉన్నాయి. నా దగ్గర ఈ కలర్ కూడా లేదు. ఇదైతే అలా హోల్డ్లో పెట్టాను కానీ తీసుకోలేదులేండి. నేను వెళ్ళిన ప్రతిసారి ఇలా చెప్పులు ఏవైనా కలర్స్ కనిపిస్తే ఆగలేను, చూస్తూనే ఉంటాను, వాటిని అడ్మైర్ చేస్తాను నేను బేసిక్గా కలర్స్ని. ఈ మధ్య నాది పండుది ఇద్దరిది చెప్పుల సైజ్ సేమ్ అయిపోయింది. ఇంకా పిల్లలు పెరుగుతూ ఉన్నారు కదా ఆబ్వియస్లీ. సో అభికైతే ఇక్కడ చెప్పులు క్రాక్స్ నార్మల్ చెప్పులు అన్నీ ట్రై చేశాడు కానీ వాడికి నచ్చలేదంట. సో వేరే షాప్లో చూద్దాంలే అంటే ఇంకా సరేలే అని వెనక్కి వచ్చాము. అలా వెళ్తున్నప్పుడు నాకు హౌస్ టెకర్ ఐటమ్స్ చూశాను, ఎంత బాగా నచ్చాయో. ఇదే హ్యూస్టన్లో ఉంటేనా నేనైతే డెఫినెట్లీ ఓన్ హౌస్ కోసం తీసుకునేదాన్ని, బట్ ఇప్పుడు మనకి లేదు కాబట్టి అవన్నీ అన్నెసెసరీ పర్చేజెస్ అనిపించి ఇంకా అక్కడే పెట్టేశాను. జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ చూపిస్తాను చూడండి నేనేం చూశాను అని చెప్పేసి. ఎస్పెషల్లీ టీ హోల్డర్ ఉంటుంది కదా సమ్, అలా అది నాకు భలే నచ్చింది. కానీ నేనైతే అసలు ఏది ముట్టుకోలేదు, తీసుకోవాలని కూడా అనుకోలేదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను హౌస్కి సంబంధించిన థింగ్స్ అసలు చాలా తక్కువ పర్చేస్ చేసి ఉంటాను. అండ్ ద ఓన్లీ రీజన్ ఇస్ మనకు అంత స్పేస్ లేదు ప్రజెంట్ పెట్టుకోవాలి, డెకార్ చేసుకోవాలన్నది. ఇంట్రెస్ట్ తగ్గింది ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌస్ని హౌస్ లాగా పెట్టుకుంటే చాలు అన్నట్టు అనిపించింది. సో ఇంతేనండి, హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ 700K సబ్స్క్రైబర్స్ అయినందుకు కూడా. బాయ్.